రైతు బాంధవుడిగా వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట వ్యాపారాన్ని పండుగగా చేయడం జరిగిందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద ఖరీఫ్ సాగు కోసం 157,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు మంత్రి సాగునీటిని విడుదల చేశారు. తొలిత గోదావరి నదికి పూజలు నిర్వహించి లిఫ్ట్ ఇరిగేషన్ పంపు బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ఆర్బీకేల ద్వారా ఎరువులు విత్తనాలు అందించి అండగా నిలుస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, ఇరిగేషన్ ఎస్ఐ బి శ్యామ్ ప్రసాద్, ఈఈ డి ఏసుబాబు, డిఈ పి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. गत प्रभुत् पे रोजना मैं सागनीर इच्छे विषय में मन चला मुझे उन्मे रू सा लेट वाल वो पट लेट वेसको वाल नवंबर वे तुफा की वालू इबंध पड़े पैस्थित करक्ट को समय वे सर की तुफा राव वालूपड़ वो पड़ने कष्ट नष्टने जो का रोजना मन प्रभुत्व मन गौरव मुख्यमंत्री वारे सागनीर मुझे इव्वाल मंच निर्णय तस्कनी रईतांदरी सागनीर अदाटराव मैं वो मुझे पट वेकोनी तुफा बात ना पटन रक्षा वाल मंजी गिट्टा धर की पटने अम्मी प्रभु सहकना रईतनल मन प्रभुत् मन गौरव मुख्यमंत्री वर्य रईत बांधव मरी रईतनल आदमी विषय में मरी व्यवसाय से पड़ग चुस्कने विधा चक्ट निर्णया मरी विन वेस दी विक्रय वरकू रईतनल अड़गड़ अडा उ वारे प्रोत्साहित विधाना की रईतनल तरफ गौरव मुख्यमंत्री वर्य की धन्यवाद. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ బివి రమణ కుమార్ సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన అర్చకులు పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం కమిషనర్కు స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికను అందించారు. ఏలూరు జిల్లా పరిధిలో 173 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది బదిలీలకు సంబంధించి
కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న కాలేలను ప్రాజెక్టర్ ద్వారా సిబ్బందికి చూపించి నిబంధనల మేరకు వారు కోరుకున్న పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఏలూరు జంగారెడ్డిగూడెం పోలవరం నూజివేడు సబ్ డివిజన్ కైకలూరు సర్కిల్లో పనిచేస్తూ 5 ఏళ్లు ఒకే చోట పనిచేస్తున్న వారితో పాటుగా పదోన్నతి పొందిన వారిని వేరే చోటకు బదిలీ చేశారు. వారిలో 10 మంది ఏఎస్పీలు, 42 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 102 మంది కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు 10 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో బదిలీ అనేది సర్వసాధారణమని, మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. అవినీతికి పాల్పడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి, ఏసీబీ ఇన్స్పెక్టర్ వి రవికుమార్, కార్యాలయ ఏవో సిహెచ్ గోపినాథ్, పర్యవేక్షకులు కోటీశ్వరరావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి చానం రమేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆర్ఎస్ఎస్ గంగభవాని సూచించారు. ఏలూరులోని ఎస్ఎస్ఏ మీటింగ్ హాల్లో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఫర్ స్టూడెంట్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డిఈఓ గంగభవాని మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 15 రోజులకు ఒకసారి పక్ష పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యార్థులు ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి సమీక్ష చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఈబీ సెక్రటరీ శ్రీధర్తో పాటుగా పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే నేను మండల వైస్ టీమ్స్ కూడా ప్రైమరీస్ కి హై స్కూల్స్ కి చూసేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏ విధమైనటువంటి ప్లాన్ అమలు పరిస్తే పిల్లల యొక్క అభ్యసన స్థాయి మెరుగుపడుతుంది అనే అంశం మీద ఈరోజు ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగిందండి. జిల్లాలో ఉన్నటువంటి కొద్దిమంది హెడ్ మాస్టర్స్ని, సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ని ఈరోజు పిలిపించి ఇక్కడ ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 1 నుంచి 8 వరకు ఒక రకమైనటువంటి ప్లాన్ అమలు పరచాలని అనుకుంటున్నాం. 9, 10 తరగతుల వరకు కూడా ఒక రకమైనటువంటి ప్లాన్ అమలు పరచాలని ఇప్పటివరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1 నుంచి 8వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టులోనూ కూడా స్టూడెంట్ చదవడం, రాయడం, అదేవిధంగా గణితంలో 4 బేసిక్ ఆపరేషన్స్ మీద అవగాహన కలగడం, టేబుల్స్ నేర్చుకోవడం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి. అదేవిధంగా 9th 10th సంబంధించి ఎవ్రీ వీక్ ఫోర్ట్నైట్ దేశవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఈ దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్తో పాటుగా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నుపూర్ శర్మ గారు ఖురాన్లోని అంశాలను ఉటంకిస్తూ మాట్లాడారో దాన్ని తప్పుపడుతూ ఈ కుహానా లౌకికవాదులు సెక్యులర్ పేరుతో మాట్లాడుతూ ఆవిడను బహిష్కరిస్తామని, వారి ప్రాణాలకి హాని చేస్తామంటూ చెప్పడం, అసలు జరిగిన సంఘటన పూర్తిగా మర్చిపోయి వారు వ్యవహారం చేయడం చాలా సిగ్గుచేటు. జ్ఞానవాపి మసీదు ఆక్రమణ కాదన్న విషయం మీద జరిగిన చర్చ సందర్భంగా అత్యంత హేయంగా శివలింగాన్ని, అలాగే శివుడి యొక్క వ్యవహార శైలిని తప్పుపడుతూ ముస్లింస్ వ్యవహరించిన మాట్లాడుతున్న సమయంలో ఖురాన్లోని అంశాలను వారు ఉటంకిస్తే దాన్ని తప్పుపడుతూ దానికి ముందు జరిగిన చర్చలంతా పక్కన పెట్టి నుపూర్ శర్మ గారు దేశ వ్యతిరేక శక్తిగాను, అలాగే దేశానికి కీడుగాను భావిస్తూ ముస్లిం సోదరులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణం. ముస్లిం శర్మకి, ఈ నుపూర్ శర్మ గారికి భారతదేశంలోని హిందువులు మొత్తం ఐక్యంగా ఆవిడ వెనక ఉంటూ ఇటువంటి శక్తులు ఆవిడపై దాడి చేసిన దాన్ని తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నుపూర్ శర్మ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే విహెచ్పి తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావులు డిమాండ్ చేశారు. నూతన కూలీ రేట్ల పెంపు కోసం తగిన కార్యాచరణ రూపొందించేందుకు గాను ఏలూరు ఆర్ఆర్ పేటలోని కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన చుట్టల కార్మికుల సర్వసభ్య సమావేశంలో నాయకులు ప్రసంగించారు.
కష్టపడి పని చేస్తున్నప్పటికీ చుట్టల కార్మికులకు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు జరగడం లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారానికి కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకర్ల అప్పారావు, చంటి, హైమ, కుమారి, సోమలమ్మ, రాము, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లవాడి సమావేశం ఈ రోజు జరిగింది. ప్రధానంగా గతంలో యజమాన సంఘానికి మా చుట్టల కార్మిక సంఘానికి మధ్య జరిగినటువంటి వేతన ఒప్పందం వచ్చే నెల 14వ తారీఖుతో ముగుస్తుంది. ఆ తదుపరి కొత్త కూలీ రేట్లు అమలు జరగాలి. ఈ నేపథ్యంలో యజమాన సంఘానికి డిమాండ్ నోటీసు ఇవ్వటం కోసం ఈ రోజు జల్లబాడి సమావేశం నిర్వహించాం. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఉప్పు, పప్పు, నూనెలన్నీ పెరిగాయి. కరెంటు బిల్లులు పెరిగినాయి. స్కూల్ పిల్లల ఫీజులు పెరిగాయి. అన్ని రకాల వస్తువులు కూడా మార్కెట్లో మండిపోతున్నాయి. బియ్యం కానీ, నూనె కానీ, పప్పు కానీ, ఇతర అన్ని రకాల నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో కార్మికవర్గం ఉన్నారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం జరిగిన ఒప్పందంకే కట్టుబడి కార్మికులు పనిచేస్తున్నారు. అందువల్ల కూలీ రేట్లు పెరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను నియంత్రించాలి, కానీ వాళ్ళ పని చేయటం లేదు. అందుకే కూలీ రేట్లు పెంచుకోవటమే ఏకైక మార్గం. ఆ నేపథ్యంలో ఈరోజు ఎల్లబాడి చర్చించి మంగళవారం నాడు ర్యాలీగా వెళ్ళి యజమాన సంఘానికి డిమాండ్ నోటీస్ ఇవ్వాలని నిర్ణయించాం. ఏపీయు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి, ఏలూరు చుట్టల కార్మిక సంఘం జల్లబాడి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జూలై 12వ తారీఖుతో వేతన ఒప్పంద కాల పరిమితి ముగుస్తుంది. ఆ సందర్భంగా యజమానుల అసోసియేషన్ వారికి గుర్తు చేయడం కోసం కార్మికవర్గం ఐక్యంగా సంఘటితంగా ఒక మంచి నూతన వేతన ఒప్పందానికి ముందుకు పోవాలి, ఒక పోరాట దిశగా పోవాలనేటటువంటి చైతన్యపరచిన ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 3 డిమాండ్స్. రాష్ట్ర ప్రభుత్వం చుట్టల కార్మికుల ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఖాళీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ అధికారులుగా ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, జాయింట్ కమిషనర్ గారు సౌకర్యాలు సదుపాయాలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించే విధంగా, చట్టబద్ధత సౌకర్యాలు కల్పించే విధంగా యజమానుల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంను నాటుసార రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని ఎస్ఈబీ స్టేషన్ లో సీఐ గురువారం మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాటుసారాను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా విరివిగా తనిఖీలు నిర్వహిస్తూ చట్టాన్ని వ్యతిరేకించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాటుసారాను అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు తమకు సహకరించాలని సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ నేను. ఈ గత జనవరి 1 నుంచి ఈరోజు వరకు 421 ఐడి కేసులు పెట్టడం జరిగింది. ఐడి కేసులే కాదు, సారా కేసులు, తర్వాత ఐఎంఎల్ కేసులు, ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే ఆ వాటి కేసులు, తర్వాత మన తెలంగాణ ఎక్కడ నాన్ డ్యూటీ పేడ్ ఎక్కడ కేసులు కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఈ దీంట్లో ఇప్పటివరకు మనకి ఈ సారా ఎక్కువగా చేసేవారి నిందితులు గుర్తించి మేము ఇప్పుడు 4 పీడియాట్లు పెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డి టౌన్ ఉప్పలమెట్టకు చెందిన ఈడా నాగరాజు, ఈడా శ్రీనివాసరావు, మరియు మార్కండేపురం చెందిన కుసుమే పండు మీద పీడియాట్ పెట్టి రాజమండ్రి సెంటర్ ప్రతినిధికి తరలించడం జరిగింది. తర్వాత కోయిలగూడెం మండలం కోయిలగూడెం గ్రామానికి చెందిన చేపలపేటకు చెందిన కుసుమే పండు మీద కూడా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. దయవుంచి సారా ముద్దాయిలు అందరూ కూడా ఈ విధమైన శిక్షలకి గురువుగా అవి అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యాపారం నుంచి మానుకొని స్వచ్ఛందంగా చక్కని వ్యాపారం వేరే వ్యాపారంలోకి తరలివేయవలసిందిగా మేము కోరుచున్నాం. అటువంటి అట్లానే తెలంగాణ నుంచి మనకి లెక్కర్ కూడా జరుగుతుంది. అటువంటి వాటి మీద కూడా మేము కేసులు పెడుతున్నాం. మాతో పాటు కూడా మన
తాటాకులు కూడా చెక్పోస్ట్లో ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు సిఏ ఒక ఇద్దరు ఎస్ఐలు స్టాఫ్ కూడా ఉన్నారు. వారు కూడా నిరంతరం కూడా ఈ నాన్ డ్యూటిఫైడ్ లెక్కలు తెలంగాణ లెక్కలు అరికట్టడం కోసం వాళ్ళు నిరంతరం చేస్తున్నారు. దయవుంచి తెలుసో తెలియకో కూడా నాన్ డ్యూటిఫైడ్ లెక్కలు ఒక్క బాటలో ఉన్నా కూడా కేసు రాస్తారు. ఆ కేసుకి తరలించే వాహనాన్ని కూడా మీరు సీజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా స్టేషన్లో ఇప్పటి వరకు అయితే సుమారుగా 386 వెహికల్స్ ఉన్నాయి. అవి సారా తరలించడం కానీ ఉండి నాన్ డ్యూటిఫైడ్ లెక్కలు తరలించడం కానీ ఇవన్నీ కూడా కేసులు జరుగుతున్నాయి. అనవసరంగా చిన్న విషయాన్ని కూడా మీకు వాహనం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అందరూ ఇవన్నీ గమనించుకోండి. అలాగే ఈ సారా తయారీకి ఉపయోగించే బెల్లం వ్యాపారుల మీద కూడా ఇప్పటి వరకు 17 కేసులు పెట్టాం. 11 మంది మీద కూడా ఈ కేసులు పెడుతున్నాం మేము. దయవుంచి సారా తయారీదారులకి బెల్లం వ్యాపారులకి చేస్తున్న విన్నపం ఏంటంటే సారా తయారీదారులకి బెల్లం సరఫరా చేయకండి. మీరు కొద్దిగా లాభసాటిగా ఉంటుందని ఈ వ్యాపారం చేస్తే మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది. తర్వాత కోర్టులు కూడా చూడు తెరవలసి వస్తుంది. అలాగే మీ ట్రేడ్ లైసెన్స్ కూడా ఇప్పటి వరకు 11 మంది మీద మీ కేసులు పెట్టడంలో దాంట్లో 9 మంది మీద ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ కూడా జరిగింది. దయవుంచి అందరూ అర్థం చేసుకోండి. మన సారా రహిత ప్రాంతంగా మన ప్రాంతాన్ని మనం మార్చాలి. ప్రజల ఆరోగ్యం పరిరక్షించవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మా ఎస్సీబీ వారికి సహకరించండి. భూ తగాదాల విషయంలో జరిగిన హత్య కేసును నూజివీడు పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో తలెత్తిన భూ వివాదంలో రవికుమార్ అనే వ్యక్తిని అతని కుటుంబ సభ్యులే హతమార్చారన్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో సింహాద్రి రవికుమార్ అనేటువంటి వ్యక్తిని అతని అన్నగారు రామకృష్ణారావు వదినే అలివేలు మహమ్మ అతనికి కుమారుడు చంద్రశేఖరు మరియు వంశీకృష్ణ అనేటువంటి వాళ్ళు కర్రలతో కొట్టి గాయపరిచి హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసును సీరియస్గా తీసుకున్నటువంటి ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు ఈ యొక్క హత్యోద్ధంతంలో పూర్వాపరాలను విచారించి కేసు దర్యాప్తులో ఏ విధంగా జరిగింది ఆ నిందితులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నూజివీడు సిఐ అంకబాబు, నూజివీడు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ రాధాకృష్ణారెడ్డి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు ఈ కేసును దర్యాప్తు జరిపి ఈ హత్యను పాల్గొన్నటువంటి 4 నిందితులు అతని అన్నగారైన రామకృష్ణ, వదిన గారిని, ఇద్దరు కుమారులను నిన్నటి దినం సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఈ యొక్క నేర విచారణలో తమకు మృతుడు రవికుమారుతో ఉన్నటువంటి భూముల యొక్క సమస్యకు సంబంధించే ఈ హత్య చేయడం జరిగిందని చెప్పేసి నేరాన్ని అంగీకరించడం జరిగింది. వారి నేర ఒప్పుదల వాంగ్మూలం మేరకు వారి వద్ద నుండి నేరం చేయడానికి ఉపయోగించినటువంటి 3 కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఈ యొక్క హత్య కేవలం అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూమిని పంచుకునేటువంటి విషయంలో జరిగినటువంటి తగాదా మాత్రమే. దీనికి ఎలాంటి రాజకీయ నేపథ్యము లేదని చెప్పేసి మా యొక్క విచారణలో తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ విచారించినటువంటి సాక్షులు మరియు నిందితులు కూడా సదరు విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిందితులు 4 అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నాం. థ్యాంక్ యూ. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకులు సాల్మన్ రాజు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి రవికుమార్లు మాట్లాడారు. పాఠశాల విద్య, ఉపాధ్యాయుల పునర్విభజన, జీవో నెంబర్ 117లోని అసంబద్ధాలను తొలగించి శాస్త్రీయమైన విధానాలతో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే దుర్మార్గమైన జీవో 117ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందో, ఆ 117 జీవో అనేది విద్యార్థులకి తీవ్ర నష్టం కలిగించే జీవో, అలాగే ఉపాధ్యాయుల్ని యాంత్రికంగా మార్చే జీవో కనుక
దాన్ని రద్దు చేయాలని ప్రధాన అంశంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే 3-4-5 తరగతులు ఉన్నాయో 3-4-5 తరగతులు హై స్కూల్లో విలీనం చేయడం అనేది మరి అది చాలా అన్యాయమైన నిర్ణయం. దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే విద్యార్థికి స్వేచ్ఛ ఇచ్చి 2 మీడియంలో తనకు ఏది ఇష్టమైతే ఆ మీడియంలో చదువుకునే విధానం ఉండేది. దాన్ని కాల్ రాసి 8వ తరగతి వరకు మరి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదవాలనే నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని ఈ 3 అంశాల మీద మేము ఈరోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఈ ధర్నా అనేది ఇక్కడ తాగేది కాదు, ఈ 117 జీవో రద్దు చేసే వరకు కూడా పోరాటం ముందుకు వెళ్తుంది. అవసరం అనుకుంటే రాబోయే రోజుల్లో డీవో కార్యాలయాన్ని ముట్టడం కూడా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జీవో రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కమల్ కుమార్ మీడియా ప్రింటర్ వండల కార్యదర్శి. ఈరోజు జీవో నెంబర్ 117 అనే జీవోని తీసుకొచ్చి రేషనలైజేషన్ చేసి ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఎస్జీటీ పోస్టులు చాలా వరకు రద్దు అయ్యేలాగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగే ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఎస్ఏ పోస్టులు అన్నిటికీ ఎస్జీటీలో ప్రమోషన్ ఇస్తామని చెప్పింది. ఆ చెప్పిన ప్రకారం ప్రమోషన్ ఇవ్వకపోకుండా ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఏలుగా పనిచేస్తున్న వాళ్ళని కన్వర్షన్ చేసి వేరే పోస్టులు వేరే సబ్జెక్టులకు మార్చి ఆ ప్రమోషన్లు కూడా లేకుండా చేస్తుంది. ఇలా చేస్తూ ప్రాథమిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈరోజు ఈ జీవో నెంబర్ 117 తీసుకురావడం వల్ల ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా దృష్టి పట్టిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిఎస్సీ వచ్చే అవకాశం కూడా లేదు. చాలా మంది నిరుద్యోగులు వాళ్ళు వచ్చి ఇప్పుడు పరీక్షలు రాసి ఎగ్జామ్ రాసి డిఎస్సీ రాసి కొత్తగా ఎవరు జాబుల్లోకి వచ్చే అవకాశం లేకుండా నిరుద్యోగులకి తీవ్రమైన నష్టం కలిగించే ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని పేపర్ పక్షాన డిమాండ్ చేస్తాం. నా పేరు ఇందుకూరి రమేష్. ఏపీఎస్ఏపీఎస్ఎస్ జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను. మరి 117 జీవో అమలైతే పీఈటీ పీడీ పోస్టులు చాలా వరకు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది. మరి 137 మంది కన్నా తక్కువ ఉన్న స్కూల్స్లో పీఈటీ హెచ్ఎం పోస్టు రెండు కూడా రద్దు చేయడం అనేది చేస్తామని జీవోలో ఉంది. ఈ యొక్క జీవో అమలైతే కనుక గ్రామోపాధ్యాయులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే గ్రామోపాధ్యాయులకి ఉన్న పనుల కన్నా ఈ బ్యాటరీ టెస్ట్లు అని అయ్యని అని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మాకు యాక్చువల్గా గత నుంచి ఉన్న కరికులం కాకుండా కొత్త కొత్తవి పెట్టి పిల్లల్ని ఆటలకు దూరం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఈ యొక్క జీవోని రద్దు చేసి గ్రామోపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేయమని కోరుతున్నాము. అలాగే 400 మంది దాటిన స్ట్రెంత్ దాటిన తర్వాత ఇంకో పీడీ పోస్టు మనం ఆడడం జరిగింది. అలాగే 3వ క్లాస్ నుంచి హై స్కూల్లో కలపడం వలన పీఈటీ పోస్టును కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పడం జరిగింది. మన జిల్లాలో సుమారు 67 మంది పీఈటీలు వర్క్ చేస్తున్నారు. మరి పీఈటీ పోస్టులు అన్నీ కూడా అప్డేట్ చేసి పీడీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానివలన యూజీడీ పీఈడీ చేసిన రాష్ట్రంలో వేలాది మంది గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తక్కువ పరిహారం ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారని మార్కెట్ ధర ప్రకారం గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంలో ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ నాగమణికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు మార్ని శ్రీనివాస్, కొడవటి రామకృష్ణ, జమ్ముల ఉదయ భాస్కర్, ఆచంట గోపాలకృష్ణ, ముళ్లపొడి అశోక్, గెడా చైతన్య, పసల శ్రీనివాసరావు, పాకలపట్టి శ్యామ్, వందనపు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. లిఖిత పూర్వక హామీ స్పందించాలి, తక్షణం కలెక్టర్ గారు స్పందించాలి, తక్షణం కలెక్టర్ గారు ఇవ్వాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులకు తెలంగాణ మాదిరిగా 6 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు తెలంగాణ వాళ్ళు 6 రెట్లు నష్టపరిహారం, పంటలు నష్టపోతున్న రైతాంగానికి పూర్తి పరిహారం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కొయ్యలగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులుగా ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం, ధర్నా చేస్తూ ఉన్నాం. అయితే గత 3 సంవత్సరాలకు పైగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు మాకు న్యాయమైన పరిహారం ఇవ్వండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా సరే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని చాలా మోసం చేస్తూ ఉన్నాయి.
రైతుల నుండి బలవంతంగా భూములు లాగేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కరోనా కాలంలో ఎవరు కూడా మనుషులు బయటికి రావడానికి వీలులేదని చెప్పేసి కఠిన నిబంధనలు ఉన్న సమయంలో రైతుల దగ్గర బలవంతంగా సంతకాలు తీసుకుని ఇవాల భూములు లాగేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే ఇవాల రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూ రాక్షసుల భూ కామందుల భూములు లాగేసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ మేము రైతాంగం భావిస్తూ ఉన్నాం. ఇక్కడ మార్కెట్ విలువ 40 లక్షల నుంచి 50 లక్షలు ఉంటే రైతులకు 17 లక్షలు 20 లక్షలు మాత్రమే ఇచ్చి ఇవాళ రైతులని కారు చౌకగా భూములు లాగేసుకోవడం చాలా దారుణం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. ఇవాళ మార్కెట్ ధర ప్రకారం ఇవాళ పరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెలంగాణలో అయితే ఇవాళ భూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం 4 రెట్లు వాసు వస్తే అంతకంటే ఎక్కువ 6 రెట్లు ఇచ్చి అక్కడ భూసేకరణ చేస్తే ఇక్కడ 2.5 రెట్లు మాత్రమే ఇచ్చి ఇవాళ ఎస్ఆర్ వాల్యూ పెంచకుండా ఇవాళ రైతులను మోసగించే పద్ధతుల్లో ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఆ రకంగా అధికారులు కూడా ప్రవర్తించడం చాలా దుర్మార్గం. ఇవాళ కలెక్టర్ గారి చేతుల్లో అధికారాలు ఉన్నాయి. కలెక్టర్ గారు రైతులతో సమావేశపరిచి కలెక్టర్ గారు తుది నిర్ణయం తీసుకునే మంచి ప్యాకేజ్ వచ్చే నిర్ణయం తీసుకున్న అధికారం కలెక్టర్ గారికి ఉన్నా సరే అట్లాంటి పరిహారం ఇచ్చేదానికోసం ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కాకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ న్యాయమైన పరిహారం ఇచ్చే వారికి పోరాటం కొనసాగుతుంది. ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఎక్కడ జరిగినా రైతులు అడ్డుకుంటారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవే పేరుతోటి సర్వీస్ రోడ్లు ఇవ్వడం లేదు. పంట కోల్పోతున్న రైతాంగం యొక్క సమస్యలను కూడా పరిష్కరించట్లేదు. చెట్లు కానీ బోర్లు కానీ లేకపోతే ఉద్యాన పంటలు కానీ వ్యాపార పంటలకు సంబంధించిన సమస్యలు అనేక ఉన్నాయి. ఆ పరిహారంలో కూడా రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేయాలి. వెంటనే కలెక్టర్ గారు కలెక్టరేట్లో ఒక సమావేశాన్ని నిర్వహించి గ్రీన్ ఫీల్డ్ హైవే యొక్క నిర్వాసిత రైతుల యొక్క సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి. ఇవన్నీ కూడా న్యాయమైన సమస్యలు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రైతుల తరఫున రైతు సంఘం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విశాఖ జిల్లా నావికాదళ క్వార్టర్స్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. సుమారు 5 అడుగుల పొడవు గల త్రాచిపాము 4 అడుగుల పొడవు గల మరో పామును అమాంతం మింగేసింది. పామును మింగిన త్రాచు దానిని అరిగించుకోలేక మరల దాన్ని బయటకు విడిచిపెట్టేసింది. ఇది అంతా గమనిస్తున్న నావికాదళ అధికారులు షాక్ నుండి తేరుకుని పాములను పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యాచర్ నాగరాజ్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న నాగరాజు చాకచక్యంగా వ్యవహరించి పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా అక్కడ గమనిస్తున్న పలువురు జరిగిన దృశ్యాన్ని తమ చరవాణిలో బంధించడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. लेकिन अब इसका स्पीड भी बढ़ जाएगा भाई. గాజువాకలోని దివంగత డాక్టర్ కేవీ రామన్ పేద వర్గాలకు అందించిన సేవా స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కె జమునరాణి, చైర్మన్ డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్ తెలియజేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో కేవీ రామన్ 4వ వర్ధంతి సందర్భంగా గాజువాక సాయిరాం నగర్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సామాజిక సేవే ధ్యేయంగా ట్రస్ట్ పనిచేస్తోందని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించినట్లు తెలియజేశారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైద్య సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పేదవారికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలియజేశారు. రామన్ పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులంతా కృషి చేస్తామన్నారు. నిస్వార్థంగా పేదలకు వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి రామన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్టెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్, ట్రస్ట్ సభ్యురాలు డాక్టర్ సంగీత లక్ష్మి, మంత్రి శంకర్ నారాయణ, మంత్రి నరసింహమూర్తి, బాలు తదితరులు పాల్గొన్నారు. ఏం పర్లేదమ్మా, ఇలా ఛాతీ మీద చేయి వేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రశాంతంగా ప్రాణం వదిలిన వాళ్ళు కూడా నేను చూశాను. ఆఖరి చూపులో డాక్టర్ గారు చూడాలి అనే కోరికతో వచ్చిన వాళ్ళు
అంత అభిమానం ఆయన అంటే అందరికీ. ఒక మనిషికి వైద్యం కన్నా ముఖ్యంగా ఆప్యాయమైన పలకరింపండి. ఈవెన్ మా పిల్లలకు కూడా మేము అదే చెప్తాం, మీరు ఏం లేదు, మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని గ్రహించి ఈ రోజుల్లో అంత ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చి పేషెంట్తో 5 నిమిషాలు మాట్లాడదాము 10 నిమిషాలు మాట్లాడదాము, నెక్స్ట్ పేషెంట్ ఏంటి 10 నిమిషాలు మాట్లాడితే మనం 10 మందిని కవర్ చేస్తాం, 5 నిమిషాలు మాట్లాడితే 20 మందిని కవర్ చేస్తాం అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా డాక్టర్ గారి ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉన్నారు, ఒక విజిట్కి 5 నిమిషాలు, మళ్ళా రెండోసారి డౌట్ వచ్చి లోపలికి వస్తే మళ్ళా కన్సల్టేషన్ పెట్టి రెండోసారి లోపలికి రావాలి చాంబర్లోకి. అంత కమర్షియల్ అయిపోతుంది ఈ రోజుల్లో. మనం నిజంగా సింహగిరి హాస్పిటల్ తరఫున మేము అటువంటి కమర్షియలైజేషన్ ఏమీ చేయలేదు. ఈ రోజు కూడా మీకు తెలుసు అన్నీ పెరిగాయి, రేట్లు పెరిగాయి, ఎందుకంటే మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు కూడా మనం దానికి సరి సమానంగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ప్రతి ఏటా మేము జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. ఇటువంటి ఖర్చులు పెరిగినా సరే మేము ఏమాత్రం కూడాను వెనుక ఆడకుండా బాబు కూడా అవతల వాళ్ళకి సరిగా ఉండేలాగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చూపెట్టే మనం బిల్లులు వేయడం కూడా అవుతుంటుంది. పేదవాడైతే వెళ్ళిపోమంట, మధ్యతరగతి వాడైతే ఓకే మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. పెద్దపోతానేమో డెఫినెట్ గా నాకు పరిచయం ఉన్న వాళ్ళ చేత మన పాత్రికేయులు మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మన వరకు అయితే మాత్రం మేము 100% ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇవన్నీ పాత కల్చరే, నేనేం గొప్పగా చేయట్లేదు. నాన్నప్పటి నుంచి లాయర్స్ కి పోలీస్ కి జర్నలిజం కి మనం ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ డీప్ హ్యాండ్ మనకు ఉంది, ఎప్పుడు మనం నో చెప్పే పరిస్థితి లేదు. సో మీలో ఎవరైనా పొరపాటుని మృతి పెట్టకపోతే పొరపాటుని క్షమించండి. బట్ నెక్స్ట్ టైం మీరు మన భాస్కర్ గారు కానీ లేకపోతే ఎవరు జానీ ఉన్నారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, మా బాలు గారు ఉన్నారు, సిద్దిక్ ఉన్నారు, ఇలా తెలిసిన వాళ్ళు కొంచెం నాకు రిఫరెన్స్ ఇస్తే డెఫినెట్ గా సురేష్ గారు ఎనీవేస్ వీల్ డెఫినెట్లీ హెల్ప్ మాక్సిమం వీల్ డూ. మనకు ఆరోగ్యశ్రీతో పర్లేదు, ఏం పర్లేదు, మేము రెడీగా ఉన్నాం మేము సర్వీస్ ఇవ్వడానికి. ఆపరేషన్ వరకు నాకు తెలిసి గాజువాక్లో ది బెస్ట్ ఎక్విప్మెంట్, ద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన హాస్పిటల్లో ఉంది. లేజర్స్ తో చేస్తున్నాం ఇప్పుడు ఆపరేషన్స్, లోపల కుట్లు కూడా వాడట్లేదండి. ఇది కూడా రన్ చేసి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది. ఓన్లీ పాయింట్ ఏంటంటే మన కమర్షియల్ ఆస్పెక్ట్ లో లేము, అందుకనే ఎక్కువ మనం ఎప్పుడు చెప్పుకోవట్లేదు. ఉన్న పేషెంట్లు అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలిసింది. సో డెఫినెట్ గా ఎవరైతే సర్జరీస్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది రికవరీ రేట్ అన్ని బాగుంటాయి. సో మే వీఆర్ రెడీ ఫర్ ఎనీ మెడికల్ ఎయిడ్. ఇదనే కాదు, బయట ఎక్కడైనా క్యాంప్స్ ఉన్నా మన జాయిన్ పిలిచారు అలాగే కరాటే కాంపిటీషన్ కి. సో ఎనీ మెడికల్ ఎయిడ్ వీఆర్ ఆల్వేస్ రెడీ. మా హాస్పిటల్ నుంచి దేర్ ఓంట్ బి నో మెడికల్ గా ఏ హెల్ప్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ ఎస్. రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా పేషెంట్ ఆయన దగ్గరికి వస్తే ఆయనతో కష్ట సుఖాలు మాట్లాడి ఆ మాటలతోనే కొంత చెప్పున ఏమైపో పరిస్థితి అనేది ఉండేది. ఆ డాక్టర్ రామన్ గారు ఆ విధంగా భుజం తట్టి ఏ రోజు కూడా డబ్బులని ఆశించకుండా వైద్యం ఒక మానవుడి సేవ చేసే దేవుడి సేవ చేసేటువంటి ఒక మంచితనంతోనే కార్యక్రమాలు చేసి ఒక పేదల దేవుడిగా పేదల డాక్టర్గా ఈ ప్రాంతంలో గాజువాక ప్రాంతంలో కాకుండా ఈ గాజువాక నియోజకవర్గం కానివ్వండి, పెందుర్తి నియోజకవర్గం ఇట్లాంటి ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా మంచి అనస్థీషియా కూడా, ఆయన అనస్థీషియాని అన్నింటిలో కూడా ప్రావీణ్యత సంపాదించారు మెడికల్గా ప్రొఫెషన్లో. ఒక్కొక్కరు ప్రొఫెషన్ ఉంటుంది కానీ డాక్టర్ రామన్ గారి నాని నాలు. సో ఆ విధంగా కార్యక్రమాలు చేశారు అన్ని ఏరియాలో, ఇండస్ట్రియల్ ఏరియాలో కానివ్వండి, లేదా రిమోట్ రూరల్ ఏరియాస్లో కానివ్వండి, లేదా మన గాజువాక లాంటి ఏరియాలో కానివ్వండి. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. నమస్కారం.